మీ అబ్జర్వేషన్స్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? అంటే నేను చాలా అసెంబ్లీ సెషన్స్ కవర్ చేశాను, నేను కౌన్సిల్ కవర్ చేశాను, అసెంబ్లీ చేశాను. పర్టికులర్ కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి 85 నుంచి 2008-85 నుంచి స్టార్ట్ కవరేజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఒక బడ్జెట్ సెషన్ అంటే ఇట్ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అన్నమాట. ఇంపార్టెన్స్ ఉండేది నెల రోజుల దాకా బడ్జెట్ సెషన్ ఉండే 24 రోజులు 30 రోజులు, ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసేవాళ్ళు కొన్ని సందర్భాలు. ఎందుకంటే ప్రతి ఒక్క అసెంబ్లీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఛాన్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే తన లోకల్ తన కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ హైలైట్ చేయాలి, లేదంటే పబ్లిక్ మేజర్ పాలసీ డిసిషన్ లేదని దాని మీద డిస్కషన్ పెట్టాలి. ఇది వల్ల సాంప్రదాయం ఉండేది. ఇంకోటి క్యాగ్ రిపోర్ట్స్ పెట్టేది, క్యాగ్ రిపోర్ట్స్ మీద చాలా డిస్కషన్. అంటే క్యాగ్ జనరల్లీ ఏంటంటే లాస్ట్ డే నాడు పెట్టేది, ఎందుకంటే ఎక్కువ డిస్కషన్ అయ్యి గొడవ అవుతుంది. ఎందుకంటే ఏదైనా యాంటీ గవర్నమెంట్ వచ్చింది అంటే ఎక్కువ డిస్కషన్ కాకుండా చూడాలని జనరల్లీ క్యాగ్ రిపోర్ట్స్ లాస్ట్ డే పెట్టేవాళ్ళు. కానీ జనరల్ డిబేట్స్ మాత్రం చాలా బాగుండేది. ఆ కాలంలో మనకు సిహెచ్ రాజేశ్వరరావు గారు చూసాం, నర రాఘవ రెడ్డి గారు చూసాం, మనం కాంగ్రెస్ నుంచి రామచంద్రారెడ్డి గారు, ఇంకా మన చాలా ప్రామినెంట్ కాంగ్రెస్ లీడర్స్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఇతర పార్టీ లీడర్స్ ఉంది. అంటే పీపుల్ ఫ్రమ్ ఎమ్మెల్యేస్ వేరియస్ పొలిటికల్ పార్టీస్ నుంచి ఉండేది కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యూన్సీస్ ఇష్యూ కానీ వాళ్ళ పబ్లిక్ ఇష్యూస్ కానీ మంచి డిబేట్ నచ్చేది. ఇంకా రాను ఏమైందంటే ఇప్పుడు అసెంబ్లీ కవరేజ్ మీద మీడియా కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తలేదు అసెంబ్లీ కవరేజ్ కి. తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయినాక ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా తను పెద్ద అపోజిషన్ పెద్ద స్ట్రాంగ్ గా లేదు కాబట్టి ఇక డిస్కషన్ అయింది. వాళ్ళు చెప్పిందే మాది, మేము ఏది డిసైడ్ చేసామో అదే సబ్జెక్టు, ఏది డిసైడ్ చేసాం కూడా అదే ఉండాలి. డిబేట్ ఏముంది, ఎవరు డిబేట్ కూడా చేసే పరిస్థితి లేదు, సీనియర్స్ లేరు. బేసికల్లీ ఏంటంటే సీనియర్ పార్లమెంట్ అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ లేరు, వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నారు చేసుకున్నా సీనియర్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ దాని మీద డిబేట్ చేసి దాని మీద డిస్కషన్ చేయాలని లేదు. తొందరగా ఏదో నామకి వాసి కొన్ని అసెంబ్లీ సెషన్ పెట్టాలి, మన బిల్స్ ఇంపార్టెంట్ బిల్స్ ఏమైనా క్లియర్ చేసుకుని వెళ్ళిపోవాలి. అదే అద్భుతం, మీరు ఇంకేమి క్రిటిసిజం చేసేమని అది గవర్నమెంట్ అద్భుతంగా పనిచేస్తుంది అని ఉంది. అండ్ దిస్ ఇస్ నాట్ ద వే బేసికలీ. ఎందుకంటే యూ హ్యావ్ సో మచ్ పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి మనకు, ప్రతి ఒక్క కాన్స్టిట్యూ ఎమ్మెల్యే మన 190 సాంప్రదాయం ఒక రకంగా ఉంది అనుకోవాలా? చట్టంలో ఎక్కడా కూడా 30 రోజులు జరగాల, 20 రోజులు జరగాల అనేటువంటి చట్టంలో లేదు. కానీ మినిమం 8 రోజులు జరిగితే చాలు, మాక్సిమం గురించి చెప్పాలి 5-6 రోజులు జరిగితే చాలు అనేటువంటిది ఉంది అనేటువంటిది రాజ్యాంగంలో ఆర్టికల్ 202లో దేంట్లోనో పర్టికులర్ గా మెన్షన్ చేశారు అనేటువంటి బిల్లు గురించి. అసెంబ్లీ సెషన్ మనం కండక్ట్ చేయాలి అని అంటే బుట్టి నామకి వస్తే చేయాల్సిన పని లేదు, చేయాలని కాదు. డిఫరెంట్ ఇప్పుడు మనకి 190, అప్పుడైతే 294 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉంటే, ఇప్పుడైతే 119 ఉంది కాబట్టి డిఫరెంట్ గా 119 ఎమ్మెల్యేస్ డిఫరెంట్ పబ్లిక్ ఇష్యూస్ ఉంటాయి, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేస్ ఇష్యూస్ ఉంటుంటాయి, మనకు అపోజిషన్ పార్టీ ఇష్యూస్ ఉంటాయి, సబ్జెక్ట్ మీద ఉంటుంది, లేకుంటే కొత్త ఇష్యూస్ లెవెన్ అయ్యాలి. కొన్ని చోట్ల పవర్ కట్స్ ఉన్నాయని ప్రాబ్లం ఉంది, కొన్ని చోట్ల మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ మీద డిస్కషన్స్ ఉంటాయి, రోడ్స్ బాగాలేదని ఉంది, సివిక్ ఇష్యూస్ ఉన్నాయి మనకు, కొత్తగా మనకు ఈ ప్రాపర్టీ ట్యాక్సెస్ మీద ఇష్యూస్ ఉన్నాయి, బిల్డింగ్స్ మీద ఇష్యూస్ ఉన్నాయి, బీఆర్ఎస్ మీద రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి రూల్ తీయాలంటే. మన అక్బర్ గారు లేవనెచ్చారు చాలా పొలిట్ చేయాలను, ప్రతి చోట చాలా వేస్తాను, 1,000 కోట్లు ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్ కి, పోలీస్ రెగ్యులేషన్ లేదు. వాట్ ఈ సైడ్ వాస్ కరెక్ట్, కానీ ఏంటంటే దాని మీద పెద్ద డిస్కషన్ ఏం లేదు. మీరు నిజంగా చెప్పండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే దాని మీద డిస్కషన్ చేయొచ్చు మన అటువంటి సీట్లు ఎంత ప్రాబ్లం అవుతుంది. ఈ చాలా ఒక సెషన్ అయిపోయింది పెద్ద పెద్ద, ఎవరు పడితే వాళ్ళు చాలా క్లిక్లు ఫోటో తీయాలి, చాలా తీయాలి, 1,000 రూపాయలు 2,000 ఫైల్ చేయాలి. దాంట్లోనే వాళ్ళకు ఎన్నో కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేసింది పోలీస్ కి, పోలీస్ రెగ్యులేషన్ లేకుండా పోయింది. కాబట్టి దీస్ ఆర్ ఆల్ సివిక్ పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి ఇవి చాలా. మనకి మనకు ఎన్నో మన గ్రాండ్ ప్రీ మన కండక్ట్ చేశారు, రేసెస్ కండక్ట్ చేశారు, దాంట్లో ఎంత ఇబ్బంది అయింది చాలా మందికి. మనం మీడియాలో చూస్తుంటే మనకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి. కాబట్టి ఇట్ ఈస్ గుడ్ కండక్ట్ చేయాలి, ఈ రేసెస్ కండక్ట్ చేయొద్దు అని కాదు. కానీ ఏంటంటే ది గవర్నమెంట్ షుడ్ ఆల్సో సీ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఏముంటుందో. ఇది ఎందుకంటే మా సెషన్ పెద్దగా ఉండే అంటే ఎమ్మెల్యేస్ డిస్కస్ ద సబ్జెక్ట్ డిస్కస్ చేసుకొని వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకొని మాట్లాడవచ్చు. కానీ మన టైం ఇవ్వకపోతే 1 వీక్ లో